Hello friends, welcome to my channel. Friends, man, kiroju SSC GD ki sambandhinchina first shift of examination complete ayyindandi. Ee first shift lo adigina 20 topic wise questions enti, vaatiki sambandhinchina 20 answers enti ane cheptanu. వీటితో పాటు టాపిక్ వైజ్గా డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, అలాగే 80 మార్కులకి గుడ్ అటెంప్ట్స్ ఎన్ని చేస్తే గుడ్ అటెంప్ట్స్గా పరిగణించవచ్చు అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈ ఛానల్ అందించడం జరుగుతుంది, కాబట్టి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడి 2023కి సంబంధించి జనవరి 10th ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటనేది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2022 ఐపీఎల్ విన్నర్ ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ గుజరాత్ టైటాన్స్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 ఇన్ మెన్స్ కేటగిరీ అని చెప్పేసి అడిగారు. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మెన్ కేటగిరీలో విన్నర్ వచ్చేసి రఫేల్ నాదల్ 2022 విన్నర్గా నిలవడం జరిగింది. తర్వాత COP27 మీటింగ్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారండి. COP27 మీటింగ్ వచ్చేసి ది ఈజిప్షియన్ కోస్టల్ సిటీ ఏదైతే ఉందో, షామ్ ఎల్ షేక్ అనేటువంటి ఈ సిటీలో ఈ COP27 మీటింగ్ అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరిహరరాయ అండ్ బుక్కరాయ బిలాంగ్స్ టు విచ్ డెన్సిటీ, వాళ్ళు ఏ వంశానికి చెందినటువంటి వారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇది ది సంగమ డైనస్టీ అండి. సంగమ అనేటువంటి వంశానికి చెందినటువంటి వారు హరిహరరాయ అండ్ బుక్కరాయ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుభాష్ చంద్రబోసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎన్నోవ లేదా ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని అభ్యర్థులు చెప్పారు. ఒకవేళ ఏ సంవత్సరంలో ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పేసి కనుక అడిగితే 1938లో ఆయన ప్రెసిడెంట్ అయ్యాడండి. ఎన్నోవ ప్రెసిడెంట్ అయ్యాడు అంటే 57th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా ఆయన సుభాష్ చంద్రబోస్ గారు 57th ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎప్పుడు? 1938లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ సింగింగ్ ఇన్ ఏ చర్చ్ ఆర్ టెంపుల్ ఈజ్ కాల్డ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఒక చర్చ్లో కానీ ఒక టెంపుల్లో కానీ కొంతమంది అమ్మాయిలు కానీ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పాట పాడడాన్ని, ఓకే, పాట పాడడాన్ని ఏమంటారు అంటే, అలా పాడేవారిని ఏమంటారు అంటే కాయర్ అని చెప్పేసి అంటారండి. ఏ కాయర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తర్వాత విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎల్లో ప్లానెట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీన్ని సాటర్న్ అని చెప్పేసి అంటారు. సో సాటర్న్ని ఎల్లో ప్లానెట్ అంటారు. సో దీనికి సంబంధించి గూగుల్లో చూస్తే ఇదే ఆన్సర్ అయితే ఉంది. అలాగే జనజాతి మహోత్సవ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఒకటి వచ్చిందండి. మరి కరెక్ట్గా ఇది ఇచ్చారో లేదో తెలీదు, బట్ ఈ క్వశ్చన్ ఒకటి అడిగారని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పారు. జనజాతి మహోత్సవ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీరు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాటిల్ ఆఫ్ జూడ్ ఆర్ జూద్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి అన్నారు, బట్ ఇది దీనికి సంబంధించి కరెక్ట్గా అయితే నాకు ఆన్సర్ దొరకలేదు. తర్వాత కంటిజెన్సీ ఫండ్స్ ఎవరి చేతుల్లో ఉంటాయని చెప్పేసి అడిగారు. సో ఐ థింక్ ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు దొరకలేదు. ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు అయితే అన్నారండి ఇండియన్ పాలిటీ నుంచి. తర్వాత మెర్క్యూరీకి సంబంధించిన కలర్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సిల్వర్ వైట్ కలర్లో మెర్క్యూరీ అయితే ఉంటుందండి, సిల్వర్ వైట్ కలర్లో. తర్వాత ఆర్టికల్ 19 దేని గురించి చెప్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందన్నారు. సో ఆర్టికల్ 19 ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీవన్ హ్యాస్ ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలిపేది ఆర్టికల్ 19 అనమాట. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఒకటి వచ్చింది, యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో జెలెన్స్కీ దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అనమాట. తర్వాత థర్డ్ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. 14th జనవరి 1761లో మూడవ పానిపట్ యుద్ధం అయితే జరిగింది. తర్వాత నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అయితే ఉంది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. తర్వాత పిఎంజీవై ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన, ఓకే. సో గ్రామీణ ఆవాస్ యోజన లేదా ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అని చెప్పేసి అంటారు. తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్ 2022లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఇది 136th ర్యాంక్ అయితే ఇండియాకి రావడం జరిగింది హ్యాపీనెస్ ఇండెక్స్లో. తర్వాత టైగర్ రిజర్వ్ నేమ్ ఇన్ యూపీ, యూపీలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ పేరేంటి అని చెప్పేసి అడిగారంట. సో దీనికి సంబంధించి రాణిపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే అయితే ఉంది. మరి ఇది ఆప్షన్ ఉందా లేదనేది తెలియదు. సో ఇవి కొన్ని అభ్యర్థులు పంపించినటువంటి క్వశ్చన్స్.
అలాగే రీజనింగ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూస్తే టోటల్ 20 క్వశ్చన్స్ మనకి ఈజీ టు మోడరేట్గా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పారు. టోటల్ 20లో 15 to 18 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగే విధంగా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి, బాడ్ మాస్ రూల్ నుంచి, కోడింగ్ డీకోడింగ్ నుంచి, నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి, బ్లడ్ రిలేషన్స్ నుంచి, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. సో రీజనింగ్ నుంచి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి ఈ విధంగా ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈజీ టు మోడరేట్గా అయితే ఉంది రీజనింగ్. తర్వాత జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి టోటల్ 20 క్వశ్చన్స్లో ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. సో 11 to 13 క్వశ్చన్స్, మ్యాక్సిమం 13 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో COP 27 గురించి, బుద్ధుడు గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, సంగం డైనస్టీ గురించి, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి, ఐపీఎల్ 2022 విన్నర్ గురించి, ఎల్లో ప్లానెట్ అని దేన్ని అంటారు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ జూపిటర్ అని చెప్పేసి ఇచ్చారు, బట్ గూగుల్లో చూస్తే మనకి సాటర్న్ అని చెప్పేసి ఉంది. తర్వాత కంటిజెన్సీ ఫండ్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. పలాము టైగర్ రిజర్వ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ తులసి, తులసి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. అలాగే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని చెప్పేసి అడిగారు. ఫుల్ ఫామ్ ఆఫ్ PMGY ఏంటి అని చెప్పేసి అడిగారు. అలాగే నార్థన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఏంటిది అని చెప్పేసి అడిగారు. నార్థన్ మోస్ట్, సౌతన్ మోస్ట్ అయితేనేమో మనకి కన్యాకుమారి, మరి నార్థన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఏంటి అని చెప్పేసి అడిగారు. తర్వాత ఆథర్ ఆఫ్ జ్యోతిర్పుంజ్, ఓకే ఆథర్ ఆఫ్ జ్యోతిర్పుంజ్ ఎవరు, దీనికి సంబంధించిన ఆథర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. అలాగే జనజాతి మహోత్సవ్ గురించి అడిగారు. కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి, విటమిన్ డికి సంబంధించినటువంటి కెమికల్ రసాయనిక నామం ఏంటి అని చెప్పేసి అడిగారు. అలాగే సర్హుల్ ఫెస్టివల్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి లేదా ఏంటిది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి జీకే నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి వీటిని. సో తీసుకొని గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తే ఇవి మోడరేట్గా ఉన్నాయి, అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు తెలిపారు. 13 to 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి, యావరేజెస్ నుంచి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషను, సింప్లిఫికేషను, డేటా ఇంటర్ప్రిటేషను, ఆల్జీబ్రా, జామెట్రీ, మిస్లేనియస్ టాపిక్స్ నుంచి, మిస్లేనియస్ అంటే మిగిలినటువంటి కొన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చెప్పేసి అన్నారు. మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే గుడ్ అటెంప్ట్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంగ్లీష్ లేదా హిందీ, ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చెప్పిందేమో మనకి హిందీకి సంబంధించింది అనమాట, బట్ ఇంగ్లీష్ రాసినటువంటి వారు ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాశారో వారైతే కొంచెం డిఫికల్ట్గానే ఉంది అని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. సో ఇచ్చినటువంటి టాపిక్స్లో రీజనింగ్ ఈజీగా ఉంది, తర్వాత మ్యాథమెటిక్స్ ఈజీగా ఉంది కొంచెం, ఇంకా జీకే వచ్చేసి మనకి తెలిస్తేనే కదా ఆన్సర్ చేయగలుగుతాం, అది కొంచెం మోడరేట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 80 మార్కులకి ఇక్కడ మీరు 54 to 63 క్వశ్చన్స్ కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే గుడ్ అటెంప్ట్స్గా చెప్పుకోవచ్చు. 54 to 63 అటెంప్ట్స్ కనుక చేసినట్లయితే టోటల్ 80 మార్క్స్కి ఒక గుడ్ అటెంప్ట్స్గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మీరు నెక్స్ట్ షిఫ్ట్ రాసేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా వీటిని రెఫరెన్స్గా తీసుకొని వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఈ టాపిక్స్ పైన. ఓకే, మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అనమాట మనకి క్వశ్చన్స్. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.